ప్రైజ్ లార్డ్. మా ప్రియ స్నేహితులారా, ప్రభునామమున మీకు మా శుభములు తెలియజేస్తున్నాం. బాగున్నారు కదా? దేవునికి స్తోత్రములు. 107 కీర్తనలో ఒక అద్భుతమైన మాట మనం చూస్తాం. చూడండి, ఇక్కడ యెహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. 2వ వచనంలో మనం ఏం చూస్తామంటే, యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. కనుక ఏ మాట పలుకుతారు? విమోచించబడినవారు, విడుదల నొందినవారు, పాపక్షమాపణ పొందినవారు ఏ మాట పలుకుతారంటే, యెహోవా దయాళుడు అని పలుకుతారు. అంటే ఆయన దయగల దేవుడని, ఆయన కనికరగల దేవుడని, ఆయన ప్రేమగల దేవుడని, ఆయన కృపగల దేవుడని, మెలు చేసే దేవుడని, విడిపించే దేవుడని, ఇట్లా ఎవరు పలుకుతారంటే విమోచించమన్నవారు పలుకుతారు. అరేది పలకగలుగుతున్నావా? ప్రభువు విడిపించినాడు కదా, విమోచించినాడు కదా, నీకు విడుదల అనుగ్రహించినాడు కదా, పాపక్షమాపణ ఇచ్చినాడు కదా, పరసంబంధమైనటువంటి వారుగా నేను చేసినాడు కదా, అనేకసార్లు పలకలేకపోతున్నాం యెహోవా దయాళుడు అని చెప్పేసి. మాకేం చేస్తున్నాడు దేవుడు, మా పిల్లలకేం చేస్తున్నాడు దేవుడు అని చెప్పేసి అనేక సార్లు ఇట్లా మాట్లాడేటువంటి వారంగా మనం ఉన్నాం. ఆ రీతిగా మాట్లాడకూడదు పిల్లరా. ఆయన దయగల దేవుడైనా, దయ చూయించే దేవుడైనా, దయ చూయించి రక్షణార్థమైన తన కుమారుని పంపించినాడే. ఆ కుమారుడు నీ విడుదల నా విడుదల కొరకే కలవరలో కేక వేస్తూ వచ్చినాడే. ఎంత దయమనడలా! మన దగ్గర ఏం మంచి ఉందని, ఏం నీతి ఉందని, ఏమి యథార్థత ఉందని, ఏమి సత్యం ఉందని మనడలా పిల్లరా? సత్యం లేదు, నీతి లేదు, యథార్థత లేదు, చెడిపోయి పడిపోయి పతంపి మిత్తనాశనానికి మనం పాత్రలం. ఇలాంటి ప్రజలమైనటువంటి మనడలా ఆ పరమ తండ్రి దయ చూయించినట్టుగా మనం చూస్తాం. ఎంత అద్భుతమైనటువంటి మాట. కనుక ఇక్కడ మనం ఏం చూస్తామంటే, 2వ వచనంలో యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. ఏ మాట అండి? యెహోవా దయాళుడు, ఆయన ప్రేమగల దేవుడు, ఆయన కనికనగల దేవుడు అని చెప్పేసి పలుకుతారంట. నువ్వేం పలుకుతున్నావు? నువ్వేం పలుకుతున్నావు? ఎవరెవరో గురించి మాట్లాడతావు, ఎవరెవరి దగ్గరికో వెళుతావు. ఎవరి దగ్గరికి వెళ్ళినా, ఎవరి గురించి నువ్వు పలికినా, ఎవరు ఏమాత్రం కూడా నిన్ను విమోచించలేరు, నిన్ను విడిపించలేరు, నీకు రక్షణ అనుగ్రహించలేరు, నీకు పాపక్షమాపణ ఇవ్వలేరు. లోకంలో ఎంతటి వారైనా ఈ విషయాన్ని మర్చిపోవద్దు పీడ. రక్షణ ఇచ్చేది, విడిపించేది, విమోచించేది యేసుక్రీస్తు ప్రభువారు. ఏ రీతిగా? ప్రభువా, నిన్ను పాపి నన్ను కరుణించవా అంటే చాలు, నీకు విడుదల విమోచన కలుగుతుంది. విడుదల విమోచన అనగా పొందిన వారే పరలోకానికి వెళ్ళేది. అలాంటి ఆధిక్యత ప్రభువారు నీకు అనుగ్రహించిన గాక. ప్రార్థన చేస్తాం. మా పరమ తండ్రి, స్తోత్రములు. కొన్ని మాటలు నీ ప్రజలకు అందించడానికి మీరు చేసిన సహాయం అంతటి కొరకై స్తోత్రములు చెల్లిస్తూ, ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ, యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.